లేదబ్బా ఇదంతా మేము పడలేము, మీరే ఏదో రకంగా మాకు ఇల్లు కట్టించేసేయండి అని ఏదైనా అక్క చెల్లెమ్మ అడిగితే దానికి కూడా చిరునవ్వుతోనే మీ అన్న దానికి కూడా సరే అంటా ఉన్నాడు. ఆప్షన్ 3 ఎంచుకున్న ఆ అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది, అన్ని రకాలుగా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత తీసుకుంటుంది. ఈ ఇళ్లకు కూడా ఇతర చోట్ల మిగిలిన చోట్ల చేస్తా ఉన్నట్టుగానే ఈ ఇళ్లకు కూడా ఏ ఆప్షన్ తీసుకున్నా పర్వాలేదు, ఆప్షన్ 1 కానీ, ఆప్షన్ 2 కానీ, ఆప్షన్ 3 కానీ, మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన చోట్లంతా ఎలా ఇల్లు కడతా ఉన్నామో అదే మాదిరిగానే ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా ఈ ఇంటికి సంబంధించిన ఇసుక పూర్తిగా ఉచితంగా అక్క చెల్లెమ్మలకు అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా సిమెంటు, స్టీలు, డోర్ ఫ్రేములు, ఇంకా ఇలాంటి ఇతర మెటీరియల్ అంతా కూడా ప్రభుత్వము సబ్సిడీ రేటుకు, తక్కువ రేటుకు, ఎందుకంటే ప్రభుత్వం బల్క్గా కొనుగోలు చేస్తూ ఉంది కాబట్టి తక్కువ రేటుకు, సబ్సిడీ రేటుకు వస్తుంది కాబట్టి ఆ సబ్సిడీని కూడా తక్కువ రేటుకు ఆ అక్క చెల్లెమ్మలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బజార్లో మీరు కొనే రేటు కన్నా ఇక్కడ గవర్నమెంట్ నుంచి మీరు కొనుగోలు చేసే సిమెంట్ కానీ, స్టీల్ కానీ, డోర్ ఫ్రేములు కానీ ఇటువంటివన్నీ కూడా మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా బజారు కన్నా తక్కువ రేట్లోనే దొరుకుతుంది, నాణ్యత కూడా బజారు కన్నా ఇక్కడే మన ప్రభుత్వంలోనే బెటర్గా ఎక్కువగా ఉంటుందని కూడా ప్రతి అక్క చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. ఇదొకటే కాకుండా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా 35,000 రూపాయలు బ్యాంకుల్లో నుంచి లోన్లు కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తాం. ఆ వడ్డీ పావుల వడ్డీకే ఆ రుణాలు వచ్చేట్టుగా అక్క చెల్లెమ్మలకు ఇప్పిస్తాం. దీనివల్ల ఇల్లు కట్టే కార్యక్రమానికి ఏ అక్క చెల్లెమ్మ అయినా కూడా వేగవంతం చేయగలుగుతుంది, ఇల్లు కట్టించే కార్యక్రమం స్పీడ్ అందుకుంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతా ఉంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే, మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా అక్షరాల 375,000 మందికి నా అక్క చెల్లెమ్మల పేరుతో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆ అక్క చెల్లెమ్మలందరిలో 21 లక్షల మంది అక్క చెల్లెమ్మలు వారికి ఇళ్ళు కూడా శాంక్షన్ చేసి ఇళ్ళు కూడా వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ప్రతి అక్క చెల్లెమ్మకు నేను ఈరోజు చెప్తా ఉన్నా, దేవుడి దయతో ఈ 375,000 ఇంటి స్థలాలు, ఆ ఇంటి స్థలంలో మళ్ళీ దాదాపుగా 2.5 లక్ష విలువ చేసే ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటి విలువ ఆ ప్రాంతాన్ని బట్టి కనీసం 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క ఇంటి కూడా ఒక్కొక్క ఇంటి విలువ ఉంటుందనుకుంటే కూడా నా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా కనీసం అంటే 2-3 లక్షల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు పెడతా ఉన్నాడు అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా.
నా అక్కచెల్లెమ్మల పేరుతో అక్షరాల ఇళ్ల స్థలాలు ఇళ్ళ వీటి ద్వారానే 2-3 లక్షల కోట్ల రూపాయల మేరకు మీ బిడ్డ మీ అన్న నా అక్క చెల్లెమ్మల పేరుతో పెడతా ఉంటే ఇలాంటి గొప్ప ఆలోచనలు చేసే సాహసమైనా కూడా గతంలో ఎప్పుడైనా గత ప్రభుత్వ పాలకుల్లో ఎప్పుడైనా కూడా మీరు చూశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, మెదడుకు పదును పెట్టమని కోరుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య తేడా ఎంతుందో గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా, కోరుతా ఉన్నా. ఈ 50,000 ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు ఈరోజు ఇక్కడ మరో మంచి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అదేమిటి అనంటే, ఇదే ప్రాంతంలో మరో 8 చోట్ల జగనన్న కాలనీలలో టిడ్కో ఇండ్లు పిఎంఏవై కింద G+3 పద్ధతిలో 5,024 టిడ్కో ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఆ 5,024 మంది ఆ ఇల్లు కూడా, ఆ టిడ్కో ఫ్లాట్స్ కూడా నా అక్క చెల్లెమ్మలకు అందించడం కూడా జరుగుతూ ఉంది. ఇదే రోజు ఈ కార్యక్రమం కూడా మరో 1 వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఆ 1 వారం రోజుల లోపల వాళ్లకు కూడా ఆ టిడ్కో ఫ్లాట్స్ను చూపించి, ఆ టిడ్కో ఫ్లాట్స్లో వాళ్ళ గృహప్రవేశాలను చేయించి, వాళ్లకు ఇళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ టిడ్కో ఫ్లాట్స్కు సంబంధించి, ఆ టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏదైతే ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నామో, ఈ 5,023 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఆ టిడ్కో ఫ్లాట్స్ ఏదైతే మనం ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నామో, ఆ ఇళ్ల నిర్మాణం విలువ 443 కోట్ల రూపాయలు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఫ్లాటుపై 1.5 లక్షల రూపాయలు చొప్పున సబ్సిడీ రూపేణ వాళ్ళు ఇచ్చినది 75 కోట్లు అయితే, మనసున్న ప్రభుత్వంగా, పేదల ప్రభుత్వంగా, మీ బిడ్డ ప్రభుత్వంగా, మీ అన్న ప్రభుత్వంగా, మన బాధ్యతగా ఈ 5,024 ఫ్లాట్ల మీద మన ప్రభుత్వం మరో 251 కోట్ల రూపాయలు ఖర్చు భరించింది అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒకసారి టిడ్కో ఇళ్ల గురించి కూడా ఇక్కడ ఒక్కటి మీ అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా కాస్త చెప్పాలి. ఎందుకనంటే టిడ్కో ఇళ్లకు సంబంధించి ఏదైనా ప్రస్తావన వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన వార్తలు ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వినిపిస్తాయి. టిడ్కో ఇళ్ళు మేమే స్టార్ట్ చేశాము కదా అని ఆశ్చర్యకరమైన మాటలు వినిపిస్తాయి. అయ్యా, మీరు టిడ్కో ఇళ్ళు పూర్తవుతే 4 ఏళ్ళు మీ బిడ్డకి, 4 ఏళ్ళు జగన్కి ఎందుకు పడుతుందయ్యా మీకు ఇవ్వడానికి, పేదలకు ఇవ్వడానికి అని ఒక ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని అడుగుతూ ఇంకొక మాట కూడా మీ అందరికీ కూడా చెప్పాలి. ఈ 300 చదరపు అడుగులు ఉన్న టిడ్కో ఫ్లాటు కట్టడానికి అయ్యే విలువ అడుక్కు దాదాపుగా 2,000 రూపాయలు వేసుకుంటే దాదాపుగా 575,000 రూపాయలు అవుతా ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్,